మరొకసారి అందరికీ దేవుని నామంలో వందనాలు. బిబ్లికల్ థియాలజీ తరగతి యొక్క మూడవ సెషన్కి మీ అందరికీ నేను ఆహ్వానం పలుకుతున్నాను. ఎక్కువ సమయం వ్యర్థం చేయకుండా మనం క్లాస్లోకి మనం వెళ్దాం. గత వారం మనం ఎక్కడ ముగించుకున్నామో అక్కడి నుంచి మళ్ళీ నేను దాని తర్వాత సబ్జెక్ట్ నుంచి నేను మొదలు పెడుతున్నాను. ఇక్కడ మీకు స్క్రీన్ పైన ప్రశ్న కనిపిస్తుంది. పరిశుద్ధ గ్రంథాన్ని రచించిన రచయితలు వారందరికీ ఒకే దృష్టికోణం ఉంది, వారందరి యొక్క ఆలోచన విధానం ఒకటే, ఒకటే దృష్టికోణం నుంచి వారు పరిశుద్ధ గ్రంథాన్ని రచించడం జరిగింది అనేది స్పష్టంగా మనం తెలుసుకున్నాం. అయితే వీరి యొక్క ఈ దృష్టికోణాన్ని, ఏ దృష్టికోణం అయితే వీరు కలిగి ఉన్నారో, ఏ ఆలోచన తీరైతే వీరు కలిగి ఉన్నారో, ఏ వరల్డ్ వ్యూని అయితే వీరు కలిగి ఉన్నారో, దానిని మనం ఎక్కడ కనుగొనగలుగుతాము? మీరు అన్మ్యూట్ చేసుకొని నాతో డిస్కషన్ కూడా చేయొచ్చు, పర్వాలేదు. బైబిల్ రచయితల యొక్క దృష్టికోణం మనకి ఎక్కడ కనిపిస్తుంది? చెప్పాలండి, ఎవరైనా అన్మ్యూట్ చేసి మాట్లాడవచ్చు. బైబిల్ రచయితల యొక్క దృష్టికోణం మనకి ఎక్కడ కనిపిస్తుంది? బైబిల్ నుండే కనిపిస్తుంది. బైబిల్ నుండే కనిపిస్తుంది, మంచిదండి. సో పొద్దున పొద్దున ఎవరు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నట్లేరు. క్లాస్లోకి వెళ్ళే కొద్దీ మీరు ఇంకా ఎక్కువ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయాలని నేను ఆశిస్తున్నాను. బైబిల్ రచయితల యొక్క దృష్టికోణం మనకి ఎక్కడ మనకి దొరకదు, ఏ శాస్త్రంలో కానీ, లేకపోతే ఏ సైన్స్లో కానీ, లేకపోతే ఏ ఫిలాసఫీలో, లేకపోతే మానవ మేధస్సులో కానీ మనకి అది కనిపించే విషయం అది కాదు. అది ఎక్కడ దొరుకుతుంది? కేవలం పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా చదివి అధ్యయనం చేయడం వల్లనే మనకి బైబిల్ పరిశుద్ధ గ్రంథం యొక్క రచయితల యొక్క దృష్టికోణం మనకి గ్రాహ్యం అవుతుంది, మనకి తెలుస్తుంది. అలాగే పోయిన వారం మన బ్రదర్ రాజీవ్ బ్రదర్ ఇక్కడే కొంచెం పొరపాటు పడ్డాడు. అందరికీ యేసు ప్రభు కొత్తదేం తేలేదా, పాత నిబంధన వేరుగా క్రొత్త నిబంధన వేరుగా ఉందన్నప్పుడు నేను ఒకటే చెప్పాను, ఏమని, యేసు ప్రభు క్రొత్త విషయాలు తెచ్చాడు కానీ దేవుడు ఆరంభించిన చరిత్ర ఏదైతే ఉందో, దేవుడు ఆరంభించిన దృష్టికోణం, దేవుడు ఆరంభించిన కథ ఏదైతే ఉందో అది మాత్రం ఆ కథలో మార్పు లేదు. There is no change in the story. ఒకే దృష్టికోణాన్ని, ఒకే కథని వారు కొనసాగించారు. యేసుప్రభు వచ్చి దేవుడు అంతవరకు జరిగించుకుంటూ వచ్చిన చరిత్రని కాకుండా ఇంకో కొత్త చరిత్రను ఆయన సృష్టించలేదు. ఒకే విధమైన దృష్టికోణం, ఒకే విధమైన ఆలోచన తీరు, ఒకే విధమైన ఒక భావంలో వారందరూ దేవుడు నడిపిస్తున్న ఒకే కథలో వారు భాగంగా, ఆ కథని కొనసాగిస్తున్న వారుగా, ఆ కథలో వారి పాత్రను నెరవేరుస్తున్న వారిగా మాత్రమే బైబిల్ యొక్క రచయితలందరూ తమను తాము గూర్చి వారు ఆలోచించుకోవడం జరిగింది. అదే విధానంలో యేసు ప్రభు కూడా అంతిమంగా అదే ఆలోచన చేయడం జరిగింది. వారందరికీ కలిగిన దృష్టికోణం ఒక్కటే, పాత నిబంధన కానివ్వండి, క్రొత్త నిబంధన కానివ్వండి, పాత నిబంధనలో పుస్తకాలు రచించిన 29 పుస్తకాల్లో ఉన్న దృష్టికోణం, కొత్త నిబంధనలో ఉన్న 27 పుస్తకాల యొక్క దృష్టికోణం అంతా కూడా ఒకటే. బైబిల్లో ఒక విధమైనటువంటి ఐక్యత ఉంది. పాత నిబంధనని క్రొత్త నిబంధనని వేరు చేసి చూడవలసిన అవసరం లేదు. ఏ విధంగా దానిలో ఐక్యత ఉంది అనేది మనం ముందు మనం తెలుసుకుంటాం.
ఏ విధంగా వారికి ఈ దృష్టికోణం లభించింది బైబిల్ రచయితలకి వారికి ఈ దృష్టికోణం వారికి ఏ విధంగా వారికి లభించింది ఏ విధంగా లభించుండొచ్చండి చెప్పాలి డిస్కషన్ లో నిజమైన సంఘటనలు కొన్ని చూశారు వాళ్ళు చూశారు నిజమే through God and Holy Spirit yes through God devude varaki swayam pratyakshata devuni swayam pratyakshata english lo cheppalante god's self revelation came upon them vari paiki devuni yokka swayam pratyakshata vachindi vari jeevithamlo varu anubhavistha sanghatalu gunda varu velthunnappudu vari yokka sadharana jeevithalu varu jeevisthundaga దేవుని యొక్క స్వయం ప్రత్యక్షత గాడ్స్ సెల్ఫ్ రివలేషన్ వారికి లభించింది కాబట్టి వారికి దేవుని యొక్క దృష్టికోణమే వారికి కూడా లభించింది అంటే దేవుడు ఏ విధంగా అయితే తన సృష్టిని చూస్తున్నాడో అదే దృష్టితో చూచే ఆ భాగ్యం ఆ ధన్యత దాన్ని మనం గిఫ్ట్ కూడా అనొచ్చు అది వారికి లభించిన కారణాన్ని బట్టే వారు వాక్యాన్ని వారు రాయగలిగారు రచించగలిగారు వారి యొక్క దృష్టికోణాన్ని అర్థం చేసుకోవడానికి దానిని మన దృష్టికోణంగా చేసుకోవడానికే మనం చేసే ప్రయత్నం బిబ్లికల్ థియాలజీ ద్వారా కాబట్టి బైబిల్ నేర్చుకోవడం అంటే ఏంటి వాక్యాన్ని అర్థం చేసుకోవడం అంటే ఏంటి వాక్యాన్ని అర్థం చేసుకోవడం అంటే బైబిల్ రచయితల యొక్క దృష్టికోణం నుంచి లేకపోతే దేవుని దృష్టికోణం నుంచి స్వయంగా ఆ వాక్యాన్ని చూడడమే బైబిల్ ని రచించిన రచయితలు ఏ దృష్టికోణం నుంచి రాశారో దేవుడి యొక్క దృష్టికోణం ఏంటో ఆ దృష్టికోణంలోంచి వాక్యం చదివితే తప్పక వాక్యం ఉన్నది ఉన్నట్లుగా మనకి అర్థం కాదు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం తర్వాత మనం చూద్దాం వీరి యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని రచించిన ఆ రచయితలకి దేవుడి యొక్క స్వయం ప్రత్యక్షత వలన వారికి ఆ దృష్టికోణం వచ్చింది అని మనం తెలుసుకున్నాం కదండి అయితే వారు దానిని ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నారు వారు దేవుని దృష్టికోణంలోంచి సమస్తాన్ని చూడడం అర్థం చేసుకోవడం వారు ఏ విధంగా దాన్ని నేర్చుకొని వారు అభివృద్ధి చేసుకున్నారు అనే ప్రశ్నని మనం వేసుకుంటే ఎందుకంటే మనం కూడా అదే మార్గంలో మనం ప్రయాణించవలసిన వారమే ఉన్నాం ఏ దేవుని మాటలు అయితే వారు విన్నారో ఏ దేవుని కార్యాలు అయితే చూశారో ప్రత్యేకించి మోషే నుంచి పరిశుద్ధ గ్రంథం ప్రారంభమైంది అని మనం నమ్ముతున్నాం కాబట్టి మోషే రచనలతో అంటే పంచకాండాలతోటే మొదలైంది మోషే విషయానికి చూసినప్పుడు మోషేకి ముందు ఏ గ్రంథాలు రచింపబడలేదు మరి ఏ విధంగా మోషే రచించడం మొదలు పెట్టాడు ఏ విధంగా అసలు పరిశుద్ధ గ్రంథం మనకి అందుబాటులోకి వచ్చింది ఏ విధంగా వాక్యం ఉనికిలోకి వచ్చింది అని ప్రశ్నించుకున్నప్పుడు మొట్టమొదట మనకి గుర్తొచ్చే వ్యక్తి మోషే మరి అంతకు ముందు ఎవరూ రాయని విషయాల్ని తనకు ముందు లేని విషయాల్ని మోషే ఏ విధంగా రచించగలిగాడు అఫ్ కోర్స్ దేవుని యొక్క స్వయం ప్రత్యక్షత తనకు వచ్చింది ఏ విధంగా వచ్చింది ఆయన మోషే తన జీవిత కాలంలో మోషేకు ఉన్నటువంటి మోషే అనుభవించిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో మోషే విన్న సంగతులు ఏవైతే ఉన్నాయో ఎవరి నుంచి విన్నాడు ఎలా విన్నాడు అనేది మనకి పూర్తిగా తెలియకపోయినప్పటికీ తాను మోషే మాత్రం నిశ్చయంగా విన్నాడు ఎవరి గురించి సృష్టిని గురించి సృష్టి తర్వాత ఆదాం హవ్వలకు ఏం జరిగింది ఆ తర్వాత వారి పిల్లలకి ఏం జరిగింది నోవహు కాలంలో ఏం జరిగింది అబ్రహాము కాలంలో ఏం జరిగింది ఇవన్నీ కూడా అవి జరుగుతున్న కాలంలో మోషే అక్కడ లేడు కానీ మోషే విన్నాడు తాను విన్న వాటిని తాను అనుభవిస్తున్న సంఘటనల్ని అర్థం చేసుకోవడానికి దేవుడు తన స్వయంగా దేవుడు తన దృష్టికోణమే మోషేకి అనుగ్రహించాడు ఆ వరం మోషేకి అనుగ్రహించాడు కాబట్టి మోషే తాను విన్న సంఘటనల్ని దేవుని యొక్క దృష్టికోణంలోంచి అర్థం చేసుకోవడం
మొదలుపెట్టి ఆ వాక్యాన్ని రాయడం జరిగింది. మోషే ధ్యానించి తన జీవితంలో జరుగుతున్న దేవుడు తన జీవితంలో చేసిన కార్యాలను ధ్యానించి దేవుని ఆత్మ ప్రేరేపణ చేత సమస్తాన్ని అర్థం చేసుకునే విధానం మోషే నేర్చుకున్నాడు. స్వయంగా ధ్యానించి ఆ విధంగా నేర్చుకొని దేవుడు యొక్క బలమైన దృష్టికోణం అతను పైకి రావడం జరిగింది. కాబట్టి అతను లేఖనాలని రచించడం అనేది అతను చేయడం జరిగింది. మోషే తర్వాత వచ్చిన పాత నిబంధన రచయితలు ఏం చేశారు? మోషే అయితే తనకు ముందు ఏ వాక్యం లేదు, తను స్వయంగా నేర్చుకొని దేవుని యొక్క దృష్టికోణం పొందుకొని రాశాడు. కానీ మోషే తర్వాత వచ్చిన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, సమూయేలు గ్రంథం కానీ, ఆ యోగు గ్రంథం లాంటివి కానీ, ప్రవచన గ్రంథాలు లాంటివి కానీ, మరి ఇతర గ్రంథాలన్నీ కూడా, అవి రచించిన వారు మోషే ఏ విధంగా అర్థం చేసుకున్నాడో, మోషే ఏ దృష్టికోణాన్ని అయితే మోషే ఉపయోగించి రాశాడో, మోషే నుంచి వీరు నేర్చుకొని అదే పదంలో అదే మార్గంలో మోషే తర్వాత వచ్చిన రచయితలు ఆ మోషే యొక్క మార్గాన్ని అనుసరించడం జరిగింది. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఒక లోతుగా ధ్యానించిన ఎవరికైనా పరిశుద్ధ గ్రంథంలో ఒక ఐక్యత కనిపిస్తుంది. మోషే ఏ కథనైతే ప్రారంభించాడో, అంటే దేవుడికి ప్రారంభించిన కథని మోషే ఏ విధానంలో అయితే తను చెప్పుకుంటూ వచ్చాడో, మోషే తర్వాత కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత వచ్చిన రచయితలు కూడా అదే ఐక్యతని దెబ్బతీయకుండా అదే విధానంలో లేఖనాలని రాసుకుంటూ రావడం అనేది అక్కడ మనం చూస్తున్న అద్భుతం. ఎందుకంటే మోషే దేవుని దగ్గర నుంచి పొందుకున్న దృష్టికోణాన్ని, అదే దృష్టికోణాన్ని వీరు కూడా కొనసాగించడం జరిగింది. అంతేకాదండి, యేసు ప్రభు కూడా గత క్లాస్లో నేను చెప్పిన విధంగా యేసు ప్రభు కూడా అదే దృష్టికోణాన్ని కొనసాగించడం జరిగింది. గత వారం నేను చెప్పింది ఇదే. యేసు ప్రభు కొత్తగా ఏమి తేలేదంటే, నా ఉద్దేశం ఆయన కొత్త విషయాలు అసలు ఏమీ తేలేదని కాదు. మన ఉద్దేశం ఏంటంటే మనం కేవలం ఒక వచనం గురించో లేకపోతే ఒక ఆజ్ఞ గురించో మాట్లాడుకోవట్లేదు. పూర్తి కథని, బైబిలికల్ థియాలజీ అని మనం చదువుకుంటున్నప్పుడు ఆ పూర్తి కథని, వృత్తాంతాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాం. అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాం. కాబట్టి యేసు ప్రభువు ఏ దృష్టికోణం అయితే మోషేకి దేవుడు అనుగ్రహించాడో, ఏ దృష్టికోణం అయితే మోషే నుండి మోషే తదనంతరం ఉన్న రచయితలకి చేరుకుందో, అదే దృష్టికోణంతో యేసు ప్రభు కూడా వచ్చి బోధించడం జరిగింది. దేవుడే ఆరంభించిన కథని యేసు ప్రభు కొనసాగించాడే తప్పక ఆయన నూతనమైన కథని సృష్టించడానికి ఆయన రాలేదు. తర్వాత చూసుకుందాం. దానికి కొంచెం ఉదాహరణగా లూకాసు వార్త 24వ వచనం మనం తీసుకో 24వ అధ్యాయం మనం తీసుకోవచ్చు. గతంలో నేను మళ్ళీ ఇంతకుముందు చెప్పిన విధంగా లూకాసు వార్త 24వ అధ్యాయం చూసుకుంటే అక్కడ యేసు ప్రభు ఎమ్మాయి మార్గంలో నడుస్తున్న శిష్యులతోనూ మిగిలిన శిష్యులతోనూ పాత నిబంధన లేఖనాలను ఎత్తి చూపి అందులోంచే వారికి సువార్త ప్రకటించడం వారికి జరుగుతుంది. మనకైతే ఇప్పుడు సువార్త అంటే ఏంటి అంటే నేరుగా క్రొత్త నిబంధనలోకి వెళ్ళిపోయి ఇది సువార్త అని అర్థం చేసుకుంటాం. చాలా సులభం, ఎందుకంటే మనం క్రొత్త నిబంధన రాయబడిన కాలంలో ఉన్నాం కాబట్టి. కానీ యేసు ప్రభు లూకాసు వార్త 24వ అధ్యాయంలో సువార్తని శిష్యులకి బోధిస్తున్నప్పుడు క్రొత్త నిబంధనలో ఒక్క పేజీ కూడా రాయబడలేదు. ఇది మన మనసుల్లో జ్ఞాపకం ఉంచుకోవాలి. అయినప్పటికీ క్రొత్త నిబంధనలో ఒక్క పేజీ కూడా రాయబడినప్పటికీ యేసు ప్రభువు వారికి ఎక్కడ నుంచి సువార్త ప్రకటించాడు? పాత నిబంధనలోంచి. మోషే ధర్మశాస్త్రంలోను, ప్రవక్తల గ్రంథాలలోను తనను గూర్చి రాయబడిన వార్తని, సువార్తని వారికి ప్రకటించి ఈ విధంగా రాయబడి ఉంది, యెరూషలేం మొదలుకొని భూ దిగంతముల వరకు నా పేరిట మారు మనసు పాప క్షమాపణ ప్రకటింపబడునని ప్రవక్తల గ్రంథాల్లో రాయబడింది అంటాడు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం! పాత నిబంధనలో ఉంది సువార్త. ఇది నేను క్రొత్త విషయం నేను తెస్తున్నది ఏం లేదు.
మొదటి నుంచి దేవుడు ఏ సువార్త వైపుకు చూపిస్తున్నాడో, మోషే మొదలుకొని ప్రవక్తలందరూ ఎవరిని గూర్చి ఏ కాలాన్ని గూర్చి ప్రవచించారో, ఏ పాపక్షమాపణ మారు మనసు గురించి ప్రవచించారో దానినే నేను చెప్తున్నాను. కానీ నేను నూతనమైనదేది నేను చెయ్యట్లేదు అని యేసు ప్రభు వారికి వారి మనోనేత్రాన్ని వెలిగించినప్పుడు అప్పుడు వారికి లేఖనాలు స్పష్టంగా అర్థం అవడం ప్రారంభిస్తుందంట. ఈ బిబ్లికల్ థియాలజీ ద్వారా మనం చేస్తున్న ప్రయత్నం ఏంటంటే లేఖనాలని స్పష్టంగా దేవుడు మనల్ని చూడాలనుకుంటున్న విధానంలో చూడడానికి మనోనేత్రాలు తెరవబడే ప్రయత్నంలో మనం ఉన్నాము అనేది మీరు జ్ఞాపకం ఉంచుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఎటువంటి విధానంలో మనం లేఖనాలని అర్థం చేసుకోవాలి, మన లేఖనాలని అర్థం చేసుకోవడానికి ఉన్న విధానం ఏంటి అని మరొకసారి ప్రశ్నిస్తే దాని యొక్క ఒక కీలకమైన సమాధానం ఏంటంటే క్రీస్తు ద్వారా నేర్పించబడి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన విధానములో బైబిల్ని పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలి మనం. మరొకసారి రిపీట్ చేస్తున్నాను, యేసుక్రీస్తు ద్వారా స్వయంగా యేసుక్రీస్తు వారే నేర్పించిన పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించిన విధానములో అర్థం చేసుకుంటేనే వాక్యం మనకి అర్థమవుతుంది. ఆ విధంగా ఎలా అర్థం చేసుకోవాలో క్రొత్త నిబంధన మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే క్రొత్త నిబంధన మరొకటి కాదు కానీ పాత నిబంధన యొక్క భావాన్ని వివరించేదే క్రొత్త నిబంధన. పాత నిబంధన యొక్క నిజ భావాన్ని అసలు భావాన్ని వివరించేదే క్రొత్త నిబంధన. అది మనం గ్రహించాలి. పాత నిబంధన చదివేటప్పుడు ఏ విధంగా పాత నిబంధన చదవాలి, ఏ విధంగా పాత నిబంధనని అర్థం చేసుకోవాలి అనే ప్రశ్న ఉదయించినప్పుడు దానికి సమాధానం క్రీస్తే ఒక మార్గం చూపించాడు. క్రీస్తు ద్వారా వచ్చిన అపోస్తలులే, క్రొత్త నిబంధన రచించిన ప్రతి రచయిత కూడా పాత నిబంధనని మనం ఏ విధంగా చదవాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని క్రొత్త నిబంధనలో చాలా స్పష్టంగా వారు పొందుపరిచి ఉంచారు. అది మనం కనిపెట్టగలిగితే పరిశుద్ధ గ్రంథాన్ని మనం అర్థం చేసుకునే విధానంలో చాలా అత్యధికమైన మార్పుని మనం కనుగొంటాం. తర్వాత మనం చూసుకుందాం, మరొకసారి పరిశుద్ధ గ్రంథాన్ని మూడు విషయాలు పోయిన వారం కూడా నేను మీకు చెప్పాను. పరిశుద్ధ గ్రంథం, లేఖనాలు, చరిత్ర మరియు ప్రస్తుత కాలపు సంఘటనలు, ఈ మూడు విషయాల గురించి పోయిన వారం కూడా నేను మాట్లాడాను. మనం అర్థం చేసుకోవాల్సినవి మూడు ఉన్నాయి, ప్రతి విశ్వాసి అర్థం చేసుకోవాల్సినవి మూడు ఉన్నాయి. ఒకటి లేఖనాలు, రెండోది చరిత్ర, మూడోది ప్రస్తుతం మన కాలంలో నీ జీవితంలో నా జీవితంలో ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు. ఈ మూడింటిని మనం అర్థం చేసుకోవాలి అని గత వారం కూడా నేను చెప్పాను, ఇది మీరు మనసులో ఉంచుకోండి. ఏ విధంగా అర్థం చేసుకోవాలి? సింపుల్గా బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని రచించిన దృష్టికోణంలోంచి మనం అర్థం చేసుకోవాలి. దాన్ని వారి యొక్క దృష్టికోణం ఏమిటి అని అర్థం చేసుకునే ప్రయత్నమే మనం బిబ్లికల్ థియాలజీ సబ్జెక్ట్ ద్వారా మనం చేయబోతున్నాం. వారి దృష్టికోణాన్ని అర్థం చేసుకోవడమే కాదు, వారి యొక్క దృష్టికోణాన్ని మనం అనుసరించాలి. మనం లేఖనాలు చదివేటప్పుడు మాత్రమే కాదు, చరిత్రని అర్థం చేసుకోవాలి. మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళుతున్నాం, నీ జీవితాన్ని జీవించేటప్పుడు నీ జీవితంలో జరిగి ఇదేదో మనం థియరీ కొరకు మాత్రమే చదువుతున్న విషయం కాదు, మన జీవితంలో దీనిని అప్లై చేయాలి. ఏంటి, ఏ విధ మన జీవితంలో మదర్కి ఎదురవుతున్న సంఘటనలను సైతం ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి, వాటికి మనం ఏ విధంగా ప్రతిస్పందించాలి, ఏ విధంగా వాటిని చూడాలి, అంటే బైబిల్ యొక్క దృష్టికోణంలోంచి చూసి వాటిని అనుసరించాలి. అప్పుడు మన జీవితాల్లో దేవుడి యొక్క చిత్తం నెరవేరుతుంది. ఏ విధంగా అయితే అపోస్తలులు యేసు ప్రభువును అనుసరించారో,
ఏ విధంగా మోషేని తర్వాత వచ్చిన రచయితలు అనుసరించారు, ఏ విధంగా పాత నిబంధన రచయితల యొక్క దృష్టికోణాన్ని యేసు ప్రభు స్థిరపరిచి వాటిని అధికారికం చేశాడు, ఏ విధంగా అయితే యేసు ప్రభు తన అపోస్తలులకి ఆ దృష్టికోణాన్ని నేర్పించాడు, ఏ దృష్టికోణాన్ని అయితే అపోస్తలులు కొత్త నిబంధన రచయితలు యేసు ప్రభు దగ్గర నుంచి నేర్చుకున్నారు, ఆ అపోస్తలులని మనం అనుసరించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:1 పౌలు రాస్తూ అంటాడు, మేము ప్రభుని పోలి నడుచుకొనున్నట్లుగా అన్ని విషయంలో మీరును మమ్మును పోలి నడుచుకొనుడి అని అతను అన్నప్పుడు, అన్ని విషయంలో అని అన్నప్పుడు ఈ విషయం కూడా దానిలో ఇమిడి ఉన్నది. ఏ విషయం, ఏ విధానం అయితే యేసు ప్రభు వారికి నేర్పించాడో, అది లేఖనాలను అర్థం చేసుకునే విధానం, ఆ లేఖనాన్ని మేము అర్థం చేసుకున్నట్లే మీరు కూడా అర్థం చేసుకోవాలి అని ఇండైరెక్ట్ గా పౌలు కూడా మనతో చెప్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఏ అడుగు జాడల్లో అయితే మోషే నడిచాడో, ఏ అడుగు జాడల్లో అయితే కొత్త నిబంధన పాత నిబంధన రచయితలు నడిచారో, ఏ అడుగు జాడల్ని అయితే యేసు ప్రభు స్థిరపరిచాడో, యేసు ప్రభు దగ్గర నుంచి మేమేమి నేర్చుకున్నామో మీకు అదే నేర్పిస్తున్నాము, మీరు కూడా ఇదే ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవాల్సిన విధానం ఇదే ఆజ్ఞ మనం పొందుకుంటున్నాం పరిశుద్ధ గ్రంథంలో నుండి. కాబట్టి మరొకసారి రిపీట్ చేస్తున్నాను, బిబ్లికల్ థియాలజీ యొక్క స్టడీలో అధ్యయనంలో మనం నేర్చుకోబోయే విషయాలు ఏంటి అనేది ప్రశ్న. మరొకసారి జాగ్రత్తగా వినండి, కేర్ఫుల్గా మనం ఏం నేర్చుకోబోతున్నాం అనేది. మొట్టమొదటిగా బైబిల్ యొక్క మహావృత్తాంతాన్ని మనం నేర్చుకోబోతున్నాం. వాట్ ఈస్ ద గ్రాండ్ నెరేటివ్ ఆఫ్ ద బైబిల్, పరిశుద్ధ గ్రంథం యొక్క కథ ఏంటి, అసలు ఏ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి, అది మనం మొట్టమొదటి విషయం మనం నేర్చుకోబోతున్నాం. రెండవదిగా మనం ఏం నేర్చుకోబోతున్నామంటే బైబుల్ రచయితలు, పరిశుద్ధ గ్రంథం యొక్క రచయితలు పరిశుద్ధ గ్రంథంలోని వృత్తాంతాన్ని ఏ విధంగా వారు అర్థం చేసుకున్నారు అనేది మనం నేర్చుకోబోతున్నాం. వారు కొన్ని చిహ్నాలు ఉపయోగించి బైబిల్ గ్రంథాన్ని రాయడం జరిగింది. ఆ చిహ్నాలు ఏంటి, ఆ సింబల్స్ ఏంటి, ఏ సింబల్స్ ని యూజ్ చేసి వారు పరిశుద్ధ గ్రంథంలోని వారికి ముందుగా రచింపబడిన లేఖనాలని వారు అర్థం చేసుకొని అదే దృష్టికోణంతో నేర్చుకున్నారు అనేది కొన్ని విషయాలు ఇంతకు ముందు ఎన్నడూ తెలుసుకొని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. అదేవిధంగా మూడవదిగా పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతంలో దేవుడే జరిగిస్తున్న ఈ వృత్తాంతంలో, దేవుడే నడిపిస్తున్న ఈ కథలో సంఘము పోషిస్తున్న పాత్ర ఏంటి, సంఘం పోషించబోయే పాత్ర ఏంటి, దేవుని యొక్క కథలో ఈ సర్వ సృష్టిని గుర్చిన ఈ కథలో సంఘం అంటే మనం ఏ పాత్ర పోషిస్తున్నాము అనే విషయం మనం తెలుసుకోబోతున్నాం. బిబ్లికల్ థియాలజీ ద్వారా ఇంకా చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. అయితే ఈ మూడు విషయాలు నేర్చుకున్నప్పుడు, ఏ మూడు, బైబిల్ యొక్క మహావృత్తాంతాన్ని, అలాగే బైబిల్ రచయితలు ఉపయోగించిన ఆ విధానాన్ని, అలాగే సంఘం బైబిల్ యొక్క వృత్తాంతంలో పోషించే పాత్రని, ఈ మూడు విషయాలు మనం తెలుసుకున్నప్పుడు మనకేం జరుగుతుందంటే మనం ఉన్న ప్రపంచం, మన కంటికి కనిపిస్తున్న ప్రపంచంలోంచి బైబిల్ చూపిస్తున్న ప్రపంచంలోకి మనం అడుగు పెడతాము అనేది మనం స్పష్టంగా మనం తెలుసుకోవచ్చు. ఆ ప్రపంచంలోకి మనం అడుగు పెట్టాలి. ఆ నిజమైన ప్రపంచంలోకి వెళ్ళడానికి వీలుగా ఏ పొగమంచు అయితే మన పైన కమ్మి ఉందో, ఈ లోకంలోని ఐహిక విచారాలు, ధనమోసం ఇవన్నిటిని దాటుకొని వాటి గుండా నీ జీవితంలో జరుగుతున్న సంఘటనల గుండా నీ జీవితంలో నీ కళ్ళకి అసలు రూపాన్ని, అసలు ప్రపంచాన్ని కనిపించకుండా నీ కళ్ళ ముందు ఏవైతే ఆటంకాలు ఉన్నాయో వాటిని తొలగింప చేస్తుంది.
ఆ దేవుని యొక్క దృష్టికోణం నీకు వచ్చినప్పుడు నీ కళ్ళకు ఉన్న పొరలు, మన కళ్ళకు ఉన్న పొరలు తొలగిపోయి దేవుని యొక్క దృష్టికోణం నుంచి మనం చూడడం మనం అనేది మనం ప్రారంభిస్తాం. దానికి అటువంటి దృష్టికోణం మనకి ఇవ్వడానికి ఈ అధ్యయనం మనకి సహాయం చేస్తుంది. అందుకనే మనం ఇక్కడ నేర్చుకోవడానికి మనం ఉన్నాం. తర్వాత మనం చూసుకుందాం. బిబ్లికల్ థియాలజీ యొక్క గురి ఏమిటి? వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ బిబ్లికల్ థియాలజీ? లేకపోతే బిబ్లికల్ థియాలజీని ఎందుకు మనం అధ్యయనం చేయాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు దానికి సమాధానంగా ఈ సబ్జెక్ట్ని మీరు ఒక బ్రిడ్జ్గా, ఒక ఆనకట్టగా మీరు చూడవచ్చు. ఒక ఆనకట్ట. దేనికి ఆనకట్ట? ఈ ప్రపంచం నుంచి, ఒక ప్రపంచంలోంచి ఇంకో ప్రపంచంలోకి. ఆ ప్రపంచం ఏంటి? బైబిల్ రచించిన రచయితలు ఏ ప్రపంచంలో అయితే నివసించారు, ఏ ఆలోచన ప్రపంచంలో, అంటే ఈ లోకాన్ని వదిలిపోయి వారు వేరే లోకంలో జీవిస్తున్నారు అనేది కాదు, వారి ఆలోచనల్లో వారు ఏ ప్రపంచాన్ని అయితే, ఏ ప్రపంచాన్ని అయితే వారు చూశారో, ఎందులో అయితే వారు నివసించారో అందులోకి ప్రవేశించడానికి, ఈ లోకంలో మనకున్న ఆలోచన తీరును తీసేసి, ఈ లోకపు ఆలోచన తీసివేసి, బైబిల్ రచయితల యొక్క ఆలోచనలు అంటే దేవుని తలంపులలోకి మనకి ప్రవేశించడానికి, ఒక ప్రపంచంలోకి నుంచి ఇంకో ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి ఒక బ్రిడ్జ్గా, ఒక ఆనకట్టగా ఈ బిబ్లికల్ థియాలజీ అనే సబ్జెక్ట్ ఉంటుంది. ఇది చాలా అవసరం. మనం ఈ లోకం యొక్క తలంపుల్లోంచి పరలోకం యొక్క తలంపుల్లోకి మనకి వెళ్ళడం అనేది మనకి అత్యంత అవసరం, ప్రతి విశ్వాసికి అవసరం. వాళ్ళు కూడా అనేక చోట్ల చెప్తాడు ఆ విషయాన్ని. అదేవిధంగా ఇది మన పట్ల దేవుని ఉద్దేశం అండి. ఏంటి? మనం పరలోకపు తలంపులు కలిగి ఉండాలి, పరలోకం యొక్క దృష్టికోణాన్ని మనం కలిగి ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. రక్షింపబడిన తర్వాత కూడా అవిశ్వాసులు ఏ విధంగా ప్రపంచానికి, ప్రపంచాన్ని అర్థం చేసుకుంటారో, అవిశ్వాసులు ఏ విధంగా ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలకి ప్రతిస్పందిస్తారో, అదే తీరు వారి యొక్క బ్రతుకుకి మన బ్రతుకుకి తేడా ఉండాలి. అదే విధంగా మనకు ఉండకూడదు. అదే దేవుని యొక్క ఉద్దేశం. ఆ ప్రపంచంలోకి, దేవుడు చూపిస్తున్న ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి బిబ్లికల్ థియాలజీ అనేది మనకి సహాయం చేస్తుంది. ఎప్పుడైతే మనం ఈ దృష్టికోణం నుంచి, మనకి మన మానవ రీతిగా మనకున్న దృష్టికోణం నుంచి, రక్షింపబడక మునుపు మనకున్న ఆలోచన తీరులోంచి, ఎప్పుడైతే దేవుడు అనుగ్రహించే ఆలోచన తీరులోకి, దేవుడు అనుగ్రహించే దృష్టికోణం నుంచి మనం ప్రవేశిస్తామో, దానిని మనతో పాటే మనం ఉంచుకోవాలి. ఆ దృష్టికోణాన్ని జీవితాంతం మనం కొనసాగించాలి. దానిని ఎన్నడూ మనం కోల్పోకూడదు. అది చేసే ప్రయత్నమే ఈ తరగతుల యొక్క ఉద్దేశం అని నేను మీకు తెలియజేస్తున్నా. ఏ విధంగా అయిపోవాలంటే, దేవుని యొక్క దృష్టికోణం ఏదైతే ఉందో అది మనలో ఒక అంతర్భాగం అయిపోవాలి. బైబిల్ చదివేటప్పుడు మాత్రమే ఆహా ఇదన్నమాట, ఈ విధంగా ఉంటుందన్నమాట అనే ఆలోచన తిరగకుండా మనం మనం మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించే దృష్టికోణం మనకి ఒక భాగం అయిపోవాలి. మనం సమస్తాన్ని అర్థం చేసుకునే ఆ దృష్టికోణం మనలో ఒక అంతర్భాగంగా చేసుకున్నప్పుడు, మనలో ఆ దృష్టికోణాన్ని అంతర్భాగంగా చేసుకున్నప్పుడు పరిశుద్ధ గ్రంథం ఏ లోకాన్ని అయితే వర్ణిస్తుందో ఆ లోకంలోకి ప్రవేశించి అందులో జీవించడం మొదలు పెడతాం. నేను ఒక జాగ్రఫికల్ లొకేషన్ గురించి, ఒక భౌతిక స్థలం గురించి చెప్పట్లేదు, ఒక ఆత్మీయ స్థలం గురించి నేను మాట్లాడుతున్నా. ఎప్పుడైతే మనం దేవుని దృష్టికోణాన్ని అర్థం చేసుకుంటామో, అప్పుడు పరిశుద్ధ గ్రంథం ఏ లోకం అయితే చూపిస్తుందో ఆత్మలో మనం ఆ లోకంలోకి ప్రవేశించి ఆ తలంపులలో ఆ జీవితంలో మనం జీవిస్తాం. అందుకోసం మనం ఆ దృష్టికోణాన్ని అర్థం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. మనం ఈ లోకాన్ని చూసే విధానము బైబిల్ ద్వారా రూపింపబడాలి. మనకి మన తలంపులు, మనకి మనం పెరిగిన విధానాన్ని బట్టి, మనం ఉన్న సంస్కృతిని బట్టి మనం లోకాన్ని అనేక విధాలుగా అర్థం చేసుకుంటాం. కానీ
దేవుని యొక్క దృష్టికోణం మనకు వచ్చినప్పుడు లోకాన్ని దేవుని దృష్టితో చూడడం ప్రారంభం చేస్తాం. ఉదాహరణకి కుల వ్యవస్థ తీసుకుందాం, అది ఈ హిందూ సంస్కృతి యొక్క దృష్టికోణం, లేకపోతే ఈ లోకానికి చెందిన దృష్టికోణం. కులాలుగా విభజించడం, కొందరిని ఎక్కువ అనడం, కొందరిని తక్కువ అనడం, ఇది ఈ ఉదాహరణగా చెప్తున్నాను మీకు, అది ఈ లోకం యొక్క దృష్టికోణం. కానీ ఎప్పుడైతే దేవుని దృష్టికోణం తీసుకుంటావో అప్పుడు నీకేమర్థం అవుతుంది, కులాలు అనేవే లేవు, మనుషులందరూ సమానం. నేను కేవలం ఉదాహరణ చెప్తున్నా, మన జీవితాల్లో కలిగే మార్పు అని చెప్తున్నా. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి, చాలా వీటికంటే ముఖ్యమైనవి కూడా ఉన్నాయి. ఒక విషయంగా నేను చెప్తున్నా, ప్రపంచం అంటే ఏంటి, ఈ లోకం అంటే ఏంటి, దేవుడి లోకాన్ని ఏ విధంగా చూస్తున్నాడు. ఇప్పుడు నేను మీకు ఒక సెల్ ఫోన్ చూపించి ఇదేంటంటే ఇది సెల్ ఫోన్ అని చెప్తారు. అలాగే ఈ భూమిని చూపించి ఈ భూమి ఏంటంటే ఏం చెప్తారు. దేవుని దగ్గర ఒక స్పష్టమైన సమాధానం ఉంది. ఇవన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఈ సృష్టి ఏంటంటే, ఈ సృష్టి అంటాం, కానీ దేవుని దృష్టిలో ఈ సృష్టి ఏంటి, ఈ భూమి ఆకాశాలు దేవుని దృష్టిలో ఏమై ఉన్నాయి అనే విషయం ముందు నుంచి మొదలు పెట్టి మనం చూసుకోబోతున్నాం. మన దృష్టికోణాన్ని మార్చుకునే ప్రయత్నం మనం ఈ సబ్జెక్ట్ ద్వారా చేయబోతున్నాం. కేవలం ఏదో జ్ఞానం సంపాదించడానికి మన ప్రయత్నం కాదు, ఈ దృష్టికోణం మనకి అలవడినప్పుడు మన ఆలోచన తీరు మారుతుంది, మన బ్రతుకులు మారుతాయి, మనం తీసుకునే నిర్ణయాలు మారుతాయి. ఆ ప్రయత్నంలో భాగంగానే మనం ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నామని మీకు వినయపూర్వకంగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతంలో సంఘం యొక్క స్థానం ఏంటి. చాలా మట్టుకు మన ఆలోచన తీరు చాలా సంకుచితంగా ఉంటుంది. మనం ఒక సంఘానికి చెందాము, అది ఫలానా జాగ్రఫికల్ దాని అడ్రస్ ఇది, మన సంఘం ఏం చేస్తుంది, ఇంతవరకు ఏం చేస్తుంది, ఈ ఏరియాలో ఏం చేస్తుంది, ఈ సంఘంలో నా పాత్ర ఏంటి, అంతవరకే మనకు తెలుసు. దానికి మించి ఆలోచించే ప్రయత్నాలు అనేకమైన విశ్వాసాలు చేయరు. కానీ పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు సార్వత్రిక పరిశుద్ధ గ్రంథాన్ని దేవుని దృష్టికోణంలోంచి, బైబిల్ రచించిన రచయితల దృష్టికోణంలోంచి పరిశుద్ధ గ్రంథాన్ని చూడడం ప్రారంభించినప్పుడు సంఘాన్ని సార్వత్రిక సంఘంగా చూడడం మొదలు పెడతాము. కేవలం మన 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 లోకల్ చర్చ్ గురించి మాత్రం కాకుండా సార్వత్రిక సంఘం గురించి చూడడం మొదలుపెట్టి, ఆ సార్వత్రిక సంఘం యొక్క పాత్ర ఏంటి ప్రపంచ చరిత్రలో, కేవలం మన బ్రతుకుల్లో కాదు, ఈ ప్రపంచాన్ని మార్చడంలో, ప్రపంచ చరిత్రని మలుపు తిప్పడంలో, ప్రపంచ చరిత్రని దాని గమనం వైపు తీసుకుపోవడంలో సార్వత్రిక సంఘం యొక్క పాత్రని మనం గ్రహిస్తాము ఈ బిబ్లికల్ థియాలజీ యొక్క క్లాసెస్ ద్వారా. అది మనం తెలుసుకోబోతున్నాం. అదేవిధంగా ఈ లోకం యొక్క, జాగ్రత్తగా వినాలి, ఈ లోకం యొక్క దృష్టికోణంలో నుండి పరిశుద్ధ గ్రంథాన్ని చదవడానికి బదులుగా, అంటే ఈ లోకం యొక్క ఆలోచన తీరు అనే కళ్ళద్దాలలోంచి వాక్యాన్ని చదవడానికి బదులుగా పరిశుద్ధ గ్రంథం యొక్క దృష్టికోణంలో నుంచి ఈ లోకాన్ని చదవడం, ఈ లోకాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తావు. ఎప్పుడైతే దేవుని దృష్టికోణం మనకు వస్తుందో పరిశుద్ధ గ్రంథాన్ని ఈ లోకం యొక్క దృష్టికోణంలోంచి చదవడం కాదు, కానీ పరిశుద్ధ గ్రంథం యొక్క దృష్టికోణంలోంచి ఈ లోకాన్ని చదవడం ప్రారంభిస్తావు. ఇది జరగాలి. మన జీవితంలో జరిగే సంఘటనలు మన బట్టి మన వాక్యాన్ని అర్థం చేసుకునే తీరు మారకూడదు. మన లోకంలో జరిగే పరిస్థితులను బట్టి వాక్యాన్ని అర్థం చేసుకునే తీరు మారకూడదు. అది చాలా తప్పు. చాలా మంది అలా చేస్తూ ఉంటారు. దానికి బదులుగా ఏం జరగాలి, పరిశుద్ధ గ్రంథాన్ని ఎప్పుడైతే సరైన దేవుని దృష్టికోణం అర్థం చేసుకోవడం ప్రారంభిస్తామో ఆ దృష్టికోణంలోంచి లోకాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తాం. ఇట్ ఈస్ నాట్ దట్ దిస్ వరల్డ్ ఇంటర్ప్రెట్స్ ద స్క్రిప్చర్స్.
స్క్రిప్చర్స్ షుడ్ ఇంటర్ప్రెట్ ద వర్ల్డ్ ఇంగ్లీష్ లో చెప్పాలంటే ద వర్ల్డ్ షుడ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్క్రిప్చర్స్ నీవు లేఖనాల్ని అర్థం చేసుకునే విధానము ఈ లోకాన్ని బట్టి ప్రభావితం కాకూడదు కానీ నీవు లోకాన్ని అర్థం చేసుకునే విధానము పరిశుద్ధ గ్రంథ లేఖనాల్ని బట్టి ప్రభావితం చేయబడాలి యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద వరల్డ్ షుడ్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద స్క్రిప్చర్స్ నాట్ ఇన్ ద ఆపోజిట్ వే యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద వరల్డ్ షుడ్ నెవర్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ సో లేఖనాలు మనకు ప్రమాణం లేఖనాల యొక్క దృష్టికోణం మనకు ముఖ్యం కాబట్టి అది చెప్పడం చాలా సులభం అండి ఎందుకంటే మనకి తెలియకుండానే లోకంలో మనం జీవిస్తుండగా చేప ఏ విధంగా అయితే సముద్రంలో జీవించి జీవించి అది ఉప్పు నీళ్ళల్లో ఉందని దానికి తెలియదు అది నీటిలో ఉందనే సంగతే చేపకు తెలియదు దాని శరీరం పూర్తిగా తడిసిపోయిందనే సంగతే చేపకు తెలియదు చేపలు ఏ విధంగా అయితే సముద్రంలో ఉన్నాయో అదే విధంగా మనం కూడా ఈ లోకంలో ఉన్నాము మనకి తెలియకుండానే ఈ లోకం యొక్క తీరుల్లో కొన్ని ఈ లోకం యొక్క ఆలోచన విధానాలలో కొన్ని మనలో నరనరాలలో జీర్ణించుకుపోయి ఉన్నాయి ఆ శుద్ధీకరించే ప్రక్రియ ఎప్పుడు జరుగుతుందంటే బైబిల్ యొక్క దృష్టికోణంలో నుంచి నువ్వు ఆ దృష్టికోణాన్ని అర్థం చేసుకొని ఆ బైబిల్ యొక్క దృష్టికోణం నుంచి లోకాన్ని చూడడం మొదలు పెట్టేటప్పుడు నీలో ఒక శుద్ధీకరణ ప్రక్రియ మొదలవుతుంది సో ఇది మరలా రిపీట్ చేసి చెప్తున్నాను మనం ఏదైతే అధ్యయనం చేయాలనుకుంటున్నామో ఇది ఒక శుద్ధీకరణ చేసే ప్రక్రియ ఇది నీకొక ఆత్మీయ దృష్టిని కలగజేసే ప్రక్రియ ఇది నీ ఆలోచన తీరుని మార్చే ప్రక్రియ ఇది నీ ఆలోచన తీరులో మార్పును బట్టి నీ తలంపులలో మార్పును బట్టి నీ నిర్ణయాలలో జరగబోయే ప్రక్రియకి సంబంధించింది నీ జీవితంలో నువ్వు తీసుకునే నిర్ణయాలు నువ్వు చేసే పనులకు సంబంధించింది నీ జీవిత గమ్యానికి సంబంధించిన విషయాలు మనం నేర్చుకోబోతున్నాం ఇంతవరకు చెప్పిన విషయాలను బట్టి ఏమైనా కమెంట్స్ చేయాలనుకున్నా లేకపోతే ఏమన్నా అడగాలనుకున్నా కూడా అడగవచ్చు ఇప్పుడు మీకు సమయం ఇస్తున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి ఎవరికేం డౌట్స్ లేకపోతే మనం ముందుకు వెళ్దాం అందరూ ఒకసారి మైక్స్ అన్మ్యూట్ చేయండి ఈ ప్రశ్న కనిపిస్తుందా అండి నా స్క్రీన్ పైన అందరూ కొంచెం దయచేసి నాకు సహకరించాలి మీరు మీ రెస్పాన్సెస్ నాకు కావాలి కనిపించటం లేదండి స్క్రీన్ కనిపించట్లేదా సో ఈ ప్రశ్న ఏదైతే ఉందో పరిశుద్ధ గ్రంథంలోని వృత్తాంతం ఎక్కడ జరుగుతుంది వేర్ డస్ ద బిబ్లికల్ స్టోరీ టేక్ ప్లేస్ బైబిల్లో ఏ ఏ సంఘటనలు అయితే జరిగాయో అబ్రహాం గురించి కానీ లేకపోతే ఆదాం గురించి కానీ లేకపోతే యేసు ప్రభు ఇవన్నీ ఏ ప్రాంతంలో జరిగాయండి దయచేసి మీరు సమాధానాలు చెప్పాలండి ఇక్కడే అంటే ఆ భూమి మీద ఎక్కడ అబ్రహాం ఎక్కడ అబ్రహాం ఇస్సాకు యాకోబులు ఎక్కడ ఇస్రాయేల్ ఎక్కడ చెప్పాలండి స్థలం పేరు చెప్పాలి పరిశుద్ధ గ్రంథంలో ఏవైతే మనం చూస్తున్నామో ఆ వృత్తాంతం ఎక్కడ జరిగింది ఇరాన్
Iran. Okay, okay. Let us see. ఎక్కడండి మెడిటరేనియన్ మహా సముద్రం చుట్టూ ఉన్న భూభాగంపై జరుగుతుంది బైబిల్ గ్రంథంలో ఏదైతే జరిగిందో ఏదైతే రాయబడిందో ఆదాం మొదలుకొని యేసుప్రభు వరకు అసువాత అపోస్తల కార్యాల వరకు జరిగిన కథ మొత్తం కూడా ఒక చిన్న భూభాగంపై జరుగుతుంది మీరు మ్యాప్ లో చూసినట్లయితే ఈ ఇక్కడ నేను కర్సర్ పెట్టిన చోటు ఇది మెడిటరేనియన్ మహా సముద్రం దీనికి చుట్టూ ఉన్న భూభాగంలో ఇక్కడ ఐగుప్తు ఈ కింద ఇక్కడ నా కర్సర్ జరుగుతున్న చోటు ఐగుప్తు ఇక్కడ ఇజ్రాయెల్ ఉంది ఇదంతా ఆసియా అంటారు ఇక్కడ అష్షూరు బబులోను మహాసామ్రాజ్యాలు సో ఈ చిన్న నేల పైన మెడిటరేనియన్ మహాసముద్రం పై ఉన్న నేల పైన ఈ ప్రాంతంలోనే బైబుల్లో రచింపబడిన కథ మొత్తం జరిగింది అబ్రహాము మొదలుకొని ఇస్సాకు మొదలుకొని యాకోబు మొదలుకొని ఇవన్నీ కూడా ఇక్కడే జరిగిన అపోస్తల కార్యాల గ్రంథం కూడా ఈ ప్రాంతంలోనే జరుగుతుంది బైబుల్ ఎక్కడైతే రచింపబడ్డం ముగిసింది అదంతా కూడా యోహాను పద్మసు దీపంలో ప్రకటన గ్రంథం రాయడం కూడా ఈ ప్రాంతంలోనే ఈ చుట్టుపక్కల జరిగింది అది ఆ స్థలం అయితే ఇంకొక ప్రశ్న పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతం ఎక్కడ జరిగింది ఏ స్థలంలో జరిగింది అంటే మీకు ఒక స్పష్టత వచ్చింది మెడిటరేనియన్ మహాసముద్రం అనేది ఉంది ఆ మహాసముద్రం చుట్టూ ఉన్న భూభాగం దగ్గరే ఇదంతా బైబిల్లో రచింపబడినంతా జరిగింది కానీ అది కేవలం ఒక పరిమిత భూభాగానికి చెందినా కూడా ఆ జరిగిన సంఘటనలు కేవలం ఒక పరిమితమైన భూభాగంలో జరిగినప్పటికీ దాని యొక్క వృత్తాంతం మాత్రం సమస్త భూలోకానికి గూర్చినది సర్వలోకాన్ని గూర్చిన వృత్తాంతం ఇది ఇంత ముఖ్యంగా చెప్పవలసిన విషయమా అంటే నిజమే చెప్పవలసిన విషయమే ఎందుకంటే ఒక ప్రధానమైన ఆరోపణ బైబిల్కి పరిశుద్ధ గ్రంథానికి వ్యతిరేకంగా ఉన్నవారు ముఖ్యంగా దానికి సపోర్ట్ చేస్తున్నా చెప్పేది ఏంటంటే ఇది కేవలం ఇస్రాయేల్ దేశానికి చెందిన ఒక కథ యేసుక్రీస్తు ఇస్రాయేలీల దేవుడు అది వారి దేవుడు ఇది మన దేవుడు అనుకునే వాళ్ళకి తెలియాల్సిన విషయం ఏంటంటే కథ ఇస్రాయేల్ చుట్టుపక్కల మెడిటరేనియన్ మహాసముద్రం చుట్టుపక్కల జరిగినప్పటికీ ఆ వృత్తాంతము సర్వలోకాన్ని గూర్చినది అనేది మనకి తెలుస్తుంది ఇదే బైబుల్ రచయితల యొక్క దృష్టికోణం మీరు జాగ్రత్తగా వినడం చాలా సింపుల్ గా ఉంటుంది ఎందుకు కొందరు బైబుల్ని కేవలం అది ఇస్రాయేలీలకు చెందిందని అనుకుంటున్నారు మరికొందరు అది సర్వలోకానికి చెందిందని ఎందుకు అనుకుంటున్నారు ఇక్కడే దృష్టికోణం యొక్క ప్రాముఖ్యతను మీరు గమనించాలని నేను కోరుతున్నా రెండు దృష్టికోణాలు ఉన్నాయి ఇక్కడ ఏంటి ఒక దృష్టికోణం ఏం చెప్తుంది బైబిల్లో జరిగిన కథ కేవలం అది ఒక ప్రాంతానికి సంబంధించింది అది కేవలం ఆ ప్రాంతానికి సంబంధించిన మతానికి సంబంధించింది అది ఒక దృష్టికోణం ఇది దేవుని దృష్టికోణమా కాదు దేవుడు అనుగ్రహించే దృష్టికోణంతో చూసినప్పుడు ఏం జరుగుతుంది పరిశుద్ధ గ్రంథ రచయితలు ఏ దృష్టికోణంతో రచించారు వారు రచిస్తున్నప్పుడు కేవలం ఇది మా మతము కేవలం మా దేవుడు ఈ ప్రాంతంలోనే దేవుడు ఉంటాడు అనుకొని రచించలేరు వారు రచిస్తున్న సంఘటనలు ఆ ప్రాంతంలో ఇందాక నేను చూపించిన మ్యాప్ చుట్టూ జరిగినప్పటికీ వారి యొక్క దృష్టికోణం ఏ విధంగా ఉంది మేము రచించేదైతే ఈ పరిమిత కాలంలో ఈ పరిమిత ప్రాంతానికి సంబంధించిన రచిస్తున్నాం కానీ ఇది మేము రచించబోయేది సర్వలోకం కోసము అనే దృష్టికోణం వారికి ఉంది ఎవరికి దేవుడికి ఉంది మొట్టమొదట అదే దృష్టికోణాన్ని దేవుడు బైబుల్ రచయితలకి దయచేశాడు కాబట్టి వారు సర్వలోకం గురించి మేము రాస్తున్నాము అనేది వారు అర్థం చేసుకోలేరు అదే దృష్టికోణం రక్షింపబడ్డాం కాబట్టి మనకు కూడా ఆ దృష్టికోణం అనుగ్రహించబడింది కాబట్టి మనం రక్షణలోకి వచ్చాం కాబట్టి ఆ దృష్టికోణం యొక్క ప్రాముఖ్యత మీరు గ్రహించండి దృష్టికోణంలో మార్పు ఉంటే బైబిల్ని అర్థం చేసుకునే విధానంలో మార్పు ఉంటుంది
అనే దానికి ఒక ప్రథమ సూచన మీకు అనుగ్రహించాను. ఒక వెరీ సింపుల్ ఎగ్జాంపుల్, వై సమ్ పీపుల్ ఆర్ థింకింగ్ దట్ బైబిల్ ఈస్ ఓన్లీ అబౌట్ ఎ స్మాల్ కంట్రీ కాల్డ్ ఇస్రాయల్ అండ్ ద అండ్ దట్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ అండ్ వై సమ్ అదర్స్ ఆర్ థింకింగ్ దట్ ద బైబిల్ ఈస్ అబౌట్ ద హోల్ వరల్డ్. హియర్ కమ్స్ ద వరల్డ్ వ్యూ, హియర్ కమ్స్ ద పాయింట్ ఆఫ్ వ్యూ, హియర్ కమ్స్ ద వరల్డ్ వ్యూ ఆఫ్ ద బైబిలికల్ ఆథర్స్ అండ్ ఆఫ్ గాడ్. అది మనకు ఉంది అని మనం గ్రహించాలి. మన దృష్టికోణం వేరు కాబట్టి మనం ఆ విధంగా అర్థం చేసుకున్నాం. తర్వాత మళ్ళీ ఇలాంటి విషయాలు చాలా మనం చూడబోతున్నాం. ఇప్పుడు మీరందరూ చాలా ముఖ్యమైన ప్రశ్న నేను వేస్తున్నాను. మీలో అనేకులు సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయాలని నేను ఆశిస్తున్నాను. ఈ లోకము ఏంటి, ఇందాక అన్నాను కదా నేను సెల్ ఫోన్ చూపించి, ఇదేంటంటే సెల్ ఫోన్ అంటాం. ఇంకా మీకు తెలుసుంటే ఇది నాది శాంసంగ్ మొబైల్, అది బ్రాండ్స్ కూడా రకరకాలు. సో అదే విధంగా ఇప్పుడు ఈ లోకాన్ని చూపించినప్పుడు ఈ లోకాన్ని ఏ విధంగా, ఈ లోకం ఏంటి అంటే మన సమాధానం ఏమై ఉంటుంది? దీనికి మీరు ప్రయత్నం చేయాలండి. మీరు అటెంప్ట్ చేస్తేనే మీరు నేర్చుకుంటారు. దీని యొక్క ప్రాముఖ్యత మీకు అర్థం అవుతుంది. ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం ఉన్నాయి, కరెక్టే. ఇంకా ఇంకేం అసలు ఈ లోకం ఏంటి, వాట్ ఈస్ దిస్ వరల్డ్? వెరీ సింపుల్ క్వశ్చన్, వెరీ వెరీ బేసిక్ క్వశ్చన్. సమ్ పీపుల్ థింక్ దట్ దిస్ ఈస్ ఎ కామన్ సెన్స్ క్వశ్చన్ అండ్ వి ఈవెన్ థింక్ దట్ దిస్ ఈస్ ఎ సెన్స్లెస్ క్వశ్చన్. వై డూ వి నీడ్ టు ఆస్క్ సచ్ ఎ వెరీ సింపుల్ అండ్ బేసిక్ యూజ్లెస్ క్వశ్చన్ అని కూడా అనుకునే అవకాశం ఉంటుంది. దేవుని కథలో భాగమై ఉంది దేవుని. మీరు కొంతమంది ఎవరో చాట్ లో పెడుతున్నట్టున్నారు, చాట్ చూసే పరిస్థితుల్లో నేను లేనండి. ఎందుకంటే ఒక పక్క ఈరోజు నేనే హోస్ట్, ఒక పక్క అడ్మిట్ చేసుకోవాల్సి వస్తుంది, ఇంకో పక్క స్లైడ్స్ తిప్పాల్సి వస్తుంది, కాబట్టి నేను మీ చాట్ చూడకపోవచ్చు, దయచేసి క్షమించాలి. అందుకనే మీ స్వరం అయితే నాకు చాలా ఈజీగా అర్థమవుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు పాల్గొనాలని నేను ఆశిస్తున్నాను, మీరు అటెంప్ట్ చేయండి. రాజీవ్ బ్రదర్ ఏదో అన్నారు, ఆ మహావృత్తాంతంలో ఈ లోకం ఒక భాగమయ్యారు. ఓకే, ఈ మహావృత్తాంతంలో, దేవుని యొక్క వృత్తాంతంలో ఈ లోకం ఒక భాగం. ఇంకెవరైనా చెప్తారా? ఈ లోకము దేవుడు సృష్టించిన నీళ్లు అంటే సమస్త నేచర్ తో నిండి మనుషులతో సమస్తాన్ని దేవుడు సృష్టించాడు అనుకుంటున్నాను. ఓకే, ఈ లోకము దేవుని సృష్టి. సో ఈ లోకం దేవుని సృష్టి అని ఒకరు అన్నారు, ఈ లోకం దేవుని యొక్క, దేవుడే ఆరంభించిన మహావృత్తాంతంలో భాగం అని ఒకరు అన్నారు, ఈ లోకం అంటే శరీరాస, నేత్రాస, జీవ డంబం అని ఒకరు అన్నారు. ఇంకా ఇంకా ఏమైనా సమాధానాలు చెప్పగలుగుతారా? God's workplace or a stage for his story. God's workplace, place of work or God's a stage. Place of work. Okay, okay. Or a stage for his story. Excellent answer. Yavaru, Rekha, is this Rekha? Who is this speaking? Avunanna. Rekha, yes, okay, okay. Very good answer. Very good answer. సో ఇంకా ఇంకేమన్నా ప్రయత్నం చేయగలుగుతారా? ఈ లోకం ఏంటి, సింపుల్ క్వశ్చన్. ఇట్ కరెక్ట్స్ ఇట్సెల్ఫ్ విత్ ఇట్స్ ఓన్ రైచియస్నెస్. యా, ఇట్ కరెక్ట్స్ ఇట్సెల్ఫ్ విత్, దట్ ఈస్ ఆల్సో ట్రూ. స్వనీతితో తనని తానే పాడు చేసుకున్న లోకం. అయితే ఈ లోకం ఏంటి అని 100 మందిని అడిగితే 100 రకాల సమాధానాలు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. క్రైస్తవులు ఒక సమాధానం చెప్తారు, నాస్తికులైతే వారు ఇంకో సమాధానం చెప్తారు. వాటి ఒక నాస్తికుడిని అడిగారు అనుకోండి, ఏంటి లోకం అంటే, ఇట్ ఈస్ మీనింగ్లెస్, కేవలం ఒక భౌతిక సృష్టి అంటారు. ఇంకొకళ్ళు ఇంకొక విధంగా చెప్తారు. అయితే ఇక్కడ మనం బిబ్లికల్ థియాలజీలో మనం ఏం నేర్చుకుంటామంటే, దేవుని దృష్టికోణం. మరలా మరలా నేను అదే రిపీట్ చేస్తున్నాను,
we are here to learn the point of view of God and also the point of view of the biblical authors, which is the same as point of view of God. దేవుని యొక్క దృష్టికోణం, బైబుల్ రచయితల యొక్క దృష్టికోణాన్ని మనం అర్థం చేసుకోబోతున్నాం. ఈ లోకాన్ని దేవుడు చూసిన దృష్టికోణం, ఈ లోకాన్ని బైబుల్ రచయితలు చూసిన దృష్టికోణం ఏంటి అనేది మనం ప్రశ్నించుకున్నప్పుడు, ఈ లోకం ఏంటి అని ప్రశ్నిస్తే దేవుని దృష్టికోణం, దేవుని దృష్టిలోంచి బైబుల్ రచయితల యొక్క దృష్టికోణం నుంచి వారు ఎలాగ చూశారు ఈ లోకాన్ని అంటే, దేవుని మహిమని ప్రదర్శించే రంగస్థలం. ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఎ థియేటర్ టు డిస్ప్లే గాడ్స్ గ్లోరీ. వాట్ ఈస్ దిస్ వరల్డ్? అసలు ఈ లోకం ఏంటి? దేవుడే సృష్టించాడు మనకు తెలుసు, కానీ అసలు ఏంటి, ఏం సృష్టించాడు దేవుడు, దేవుడు ఏమి సృష్టించాడు అనే ప్రశ్నకి బైబిల్ ఇస్తున్న సమాధానం ఏంటంటే, ఇది దేవుడు తన మహిమని ప్రదర్శించే ఒక థియేటర్, రంగస్థలం వంటిది. ఈ ఒక్క సత్యం చాలండి. ఈ ఒక్క సత్యం ఎంత శక్తివంతమైనదంటే మన జీవితాల్ని మార్చేయగలుగుతారు. ఈ ఒక్క సత్యము నీ జీవితం యొక్క ఉద్దేశం ఏంటో నీకు తెలియచేయగలుగుతుంది. దీన్ని జీర్ణించుకోండి. ఈ లోకం ఏంటి? దేవుడు తన మహిమను ప్రదర్శించే రంగస్థలం అయి ఉంది. వై డిడ్ గాడ్ క్రియేట్ దిస్ వరల్డ్? సమాధానం, ఇట్ ఈస్ ఎ థియేటర్ టు డిస్ప్లే గాడ్స్ గ్లోరీ. దేవుడు తన మహిమని ప్రదర్శించే లోకం ఇది. అది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. వీఆర్ జస్ట్ బిగినింగ్ టు సీ ద బైబిలికల్ స్టోరీ. మనం ఇప్పుడిప్పుడే ప్రారంభిస్తున్నాం ఆ దృష్టికోణాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం ప్రారంభం చేస్తున్నాం. సరే, ఈ లోకం ఏంటి? వాట్ ఈస్ దిస్ వరల్డ్? ఈ లోకం ఏంటంటే, ఇట్ ఈస్ ఎ థియేటర్ టు డిస్ప్లే గాడ్స్ గ్లోరీ, దేవుని మహిమను ప్రదర్శించే రంగస్థలం అనుకున్నాం. తర్వాత ప్రశ్న చూసుకుంటే, దేవుడు ఈ లోకాన్ని ఎందుకు సృష్టించాడు? ఎందుకు దేవుడు ఈ లోకాన్ని సృష్టించాడు? ఎందుకు సృష్టించాడండి? మళ్ళీ ఒకసారి మీ మైక్స్ ని అన్మ్యూట్ చేసి దయచేసి మనం చర్చించుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఎందుకంటే నేను అసలు సబ్జెక్ట్ లోకి ఇప్పుడిప్పుడే ప్రవేశించడం మొదలైంది, కాబట్టి మీరు మీ సమాధానం చెప్తూ నేను దానికి చర్చిస్తూ మనం ముందుకు వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. దేవుడు ఎందుకు ఈ లోకాన్ని సృష్టించాడు? టు ప్రైజ్ హిమ్ అండ్ గ్లోరిఫై హిమ్. టు ప్రైజ్ హిమ్ అండ్ గ్లోరిఫై హిమ్, ఎస్. ఎందుకంటే ఇప్పుడు మనం చూసిన సమాధానాన్ని బట్టి చూస్తే, ఈ ఆ ఇందాక చెప్పిన సమాధానం ఏదైతే ఉందో, ఈ లోకం ఏంటనుకున్నాము, దేవుడు తన మహిమను ప్రదర్శింపజేసే స్థలం ఇది. ఈ ఒక్క విషయం చాలు మన జీవిత మన స్వభావాన్ని మన బ్రతుకుల్ని మార్చివేస్తుంది. ఈ లోకస్తులు ఈ లోకాన్ని ఏ విధంగా భావిస్తున్నారు? తమ మహిమని ప్రదర్శించే రంగస్థలంగా భావిస్తున్నారు. నా టాలెంట్ ఏంటి, నా ఎడ్యుకేషన్ ఏంటి, నా బలం ఏంటి, నేనేం చేయగలుగుతాను, ఇతరులకు నేనేమని నేను చూపించుకోగలుగుతాను, దానికోసం ఈ లోకాన్ని ఆ విధంగా మనం భావిస్తున్నామా? లేకపోతే ఈ లోకము నా మహిమను ప్రదర్శించే రంగస్థలం కాదు, ఈ లోకము దేవుని మహిమని ప్రదర్శించే రంగస్థలము అని మనం భావిస్తున్నాం. ఆ ఒక్క సత్యం చాలండి, ఆ ఒక్క సత్యం చాలు మన జీవితాల్ని మన బ్రతుకుల్ని మార్చివేయగలుగుతుంది. మనం ఎందుకు బ్రతుకుతున్నామనే మన ఉద్దేశాన్ని మార్చివేయగలిగే శక్తి ఈ దృష్టికోణానికి ఉంది. ఒకవేళ దేవుడు తన మహిమని ప్రదర్శించుకోవడానికే, మనుషుల మహిమని ప్రదర్శించడానికి దేవుడు లోకాన్ని సృష్టించలేదు. మనుషుల మహిమని, మనుషులు తమ సెల్ఫ్ గ్లోరీని ప్రదర్శించడానికి దేవుడు లోకాన్ని సృష్టించలేదు, తన మహిమని ప్రదర్శించడానికి. ఒకవేళ దేవుడు అదే విధంగా అదే ఈ లోకం అయితే, ఈ ప్రశ్నకు సమాధానం చాలా సులభం. దేవుడు లోకాన్ని ఎందుకు సృష్టించాడు? జాగ్రత్తగా వినండి. ఈ లోకాన్ని దేవుడు ఎందుకు సృష్టించాడంటే, దేవుడు ఈ లోకంలోకి ప్రవేశించి అందులో ఉండి
మనతో నివాసము చేసి మన మధ్య నివాసము చేసి మనము ఆయనని తెలుసుకొని ఆయనను సేవించి ఆయనని ఆరాధించడానికి దేవుడు ఈ లోకాన్ని సృష్టించాడు. జాగ్రత్తగా వినండి. ఏదేని వనంలో ఏం జరిగిందో జ్ఞాపకం చేసుకోండి. ఏదేని వనం సమస్త సృష్టిని సృష్టించి 7 దినాలు అయిపోయిన తర్వాత 2వ అధ్యాయంలో ఏం జరిగిందో, పాపంలో పడకముందు ఏం జరిగిందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏం జరిగింది? సృష్టి మొత్తాన్ని సృష్టించిన తర్వాత దేవుడు తాను చేసిన సృష్టిలోకి ప్రవేశించి ఆదాము హవ్వలతో సహవాసం చేయడం ప్రారంభించాడు. మాట ఒకసారి పాత నిబంధనలో మీకు జ్ఞాపకం ఉన్నట్లయితే, మీరు చదివింటే, నేను వారి మధ్యకు వచ్చి వారి మధ్య మధ్య నేను నివాసము చేతును అని పాత నిబంధనలో ఎన్నిసార్లు ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రకటన గ్రంథంలో ఆ మాట ఎన్నిసార్లు ఉందో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఈ సృష్టిని ఎందుకు సృష్టించాడు? మన మహిమని, మన టాలెంట్స్ ని, మన గొప్పతనాన్ని చూపించుకోవడానికి కాదు, ఆయన తన మహిమని చూపించుకోవడానికి. ఆయన తాను సృష్టించిన లోక దేవుని యొక్క ఒరిజినల్ ప్లాన్ నేను చెప్తున్నాను. వై డిడ్ గాడ్ క్రియేట్ దిస్ వరల్డ్? ఒరిజినల్ గా ఎందుకు క్రియేట్ చేశాడంటే, దేవుడు సృష్టించిన తాను సృష్టించిన సృష్టిలోకి తానే ప్రవేశించి తాను సృష్టించిన మానవుల మధ్యలో నివసిస్తుండగా వారి మధ్య నివాసము చేస్తూ వారు ఆయనని తెలుసుకోవాలని, ఆయనని సేవించాలని, ఆయనని ఆరాధించాలని దేవుడు ఈ లోకాన్ని సృష్టించాడు. 40 రోజులు ఉపవాసం ఉండి, సంవత్సరాల తరబడి ఉపవాసం ఉండి నీ జీవితం యొక్క ఉద్దేశం ఏంటో కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇక్కడే నీ స్క్రీన్ పైనే కనిపిస్తుంది ఏంటి నీ జీవితం యొక్క ఉద్దేశం. ఈ లోకంలో దేవుడు నిన్నెందుకు పెట్టాడు? మన జీవితం యొక్క అసలు ఉద్దేశం ఏంటి? ఎందుకు 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 ఒక జన్మ మనకు ఇచ్చాడు దేవుడు? ఒక మనిషిగా మనల్ని ఎందుకు పుట్టించాడంటే, ఆయన మధ్యలో నివాసం చేస్తూ మనం ఆయనను తెలుసుకొని ఆయనను సేవించి ఆయనను ఆరాధించాలి. భూలోకంలో పుట్టించిన ప్రతి మనిషిని దేవుడు ఆ ఉద్దేశంతో పుట్టించాడు. ఆ ఉద్దేశం కొరకే దేవుడు లోకాన్ని సృష్టించాడు. మనమేదో జరిగిపోవాలి, మనమేదో గొప్ప అయిపోవాలి, మనమేదో సాధించాలని దేవుడు సృష్టించలేదు. ఎప్పుడైతే ఈ బిబ్లికల్ థియాలజీ మనం నేర్చుకుంటామో, దేవుని దృష్టికోణం నేర్చుకోవడం ప్రారంభిస్తామో, దృష్టి మనపై నుంచి దేవుని పైనకి మళ్లించే దృష్టి, ఈ శక్తి ఈ దృష్టికి ఉంది. దేవుడు అందులో ఉండి, అందులో నివసించి, మన మధ్య నివసించి, మన ద్వారా సేవించబడి, మన ద్వారా ఆరాధించబడాలి. అది ఈ లోకం యొక్క ఉద్దేశం. గొప్ప గొప్ప మనుషులకి గొప్ప గొప్ప ఉద్దేశాలు ఈ లోకంలో ఉన్నాయి. ఎన్నో ఉద్దేశాలతో లోకంలో నివసిస్తున్నారు ప్రజలు, వాటి కోసం చనిపోతున్నారు. కానీ ఏ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త యొక్క ఉద్దేశం ఏమై ఉందంటే ఇది, ఆయన ఆరాధించబడాలి, ఆయన తెలుసుకొనబడాలి, ఆయన సేవించబడాలి. టు టెల్ ఇట్ ఇన్ అదర్ వర్డ్స్, ఈ ఒక్క వాక్యం చెప్పి నేను ముగిస్తాను ఈరోజు. దేవుడు ఈ మందిరాన్ని, ఈ లోకాన్ని ఒక విశ్వ మందిరముగా సృష్టించాడు. వాట్ ఈస్ దిస్ వరల్డ్? ఈ లోకం ఏంటి అనే ప్రశ్నకి సమాధానం, ఇది ఒక విశ్వ మందిరం. ఇది ఒక విశ్వ మందిరం. ఇట్ ఈస్ ఎ కాస్మిక్ టెంపుల్. హైందవ భాషలో చెప్పుకోవాలంటే ఇది ఒక గుడి. ఏది గుడి? పలానా అడ్రస్ లో ఉందని కాదు, ఈ సర్వ సృష్టి కూడా దేవుని యొక్క గుడి, దేవుని యొక్క మందిరం. కాస్మిక్ టెంపుల్ అంటాం. మరొక విధానంలో చెప్పాలంటే దేవుడు ఈ లోకాన్ని తనకి మందిరముగా ఉండడానికి సృష్టించుకున్నాడు. ఈలో మీ దృష్టికోణాన్ని నేను ప్రభావితం చేయడానికి ప్రయత్నం. ఈ లోకాన్ని మీరు నెక్స్ట్ టైం చూసినప్పుడు ఇక మేరటి నుంచి మీరు మీ బ్రతుకులో మీరేమనుకోవాలి? మనం ఎక్కడ బ్రతుకుతున్నాము? మనం ఎందులో బ్రతుకుతున్నాము? దేవుని మందిరంలో మనం ఉన్నాం. దేవుని మందిరంలో అంటే పలానా అడ్రస్ లో ఉన్న ఒక చర్చి పేరు కాదండి. ఈ సర్వ సృష్టి, భూమ్యాకాశాలు దేవుని మందిరం అయి ఉన్నాయి. అందుకనే దేవుడు మాటి మాటికి అంటాడు,
నేను వారి మధ్యకు వచ్చి వారి మధ్య నివాసము చేతును వారి ద్వారా సేవించబడాలి. మీ దృష్టికోణం మారిపోబోతుంది. నేను జస్ట్ ప్రారంభిస్తున్న సబ్జెక్ట్. ఈ చిన్న చిన్న సత్యాలే కానీ శక్తివంతమైన సత్యాలు. వీటిని జీర్ణించుకోగలిగితే నీవు, వీటిని నీవు అంగీకరించగలిగితే, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు యాక్సెప్ట్ దిస్ సింపుల్ యెట్ పవర్ఫుల్ ట్రూత్స్, దీస్ ట్రూత్స్ హ్యావ్ ద పొటెన్షియల్ టు చేంజ్ యువర్ థాట్స్, యువర్ బిహేవియర్, యువర్ యాక్షన్స్ అండ్ యువర్ లైఫ్ ఇట్సెల్ఫ్. ఈ పదం గుర్తుంచుకోండి. దేవుడి లోకాన్ని ఒక విశ్వ మందిరంగా ఉండడానికి, తనకి మందిరంగా ఉండడానికి, తాను ఆరాధింపబడడానికి వేరే ఉద్దేశమే లేదు లోకానికి. దేవుని యొక్క ఈ ఉద్దేశం కాకుండా వేరే ఉద్దేశాలు మానవులు కల్పించుకున్నారు కాబట్టే మానవ జాతికి శ్రమ. సాతాన్ ఆ విధంగా చేశాడు. ఇప్పుడిప్పుడే ఆ మహావృత్తాంతంలోకి మనం ప్రవేశిస్తున్నాం. జస్ట్ స్టోరీ ఓపెనింగ్ లో మనం ఉన్నాం. సో ఈరోజు క్లాస్ మిస్ అయిన వారు చాలా ముఖ్యమైన సత్యాలు, చాలా అద్భుతమైన సత్యాలు మీరు వారు మిస్ అయ్యారు. పర్వాలేదు, నేను నోట్స్ కానీ ఏదైనా చేసి నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి ఈ విషయాలు మనసులో పెట్టుకోండి. ఈ రోజుకి నేను ఈ క్లాస్ ఇక్కడితో ముగిస్తున్నాను. చెప్పిన సత్యాల పైన ఏదో ఒక థియరీ నేర్చుకుంటున్నట్లుగా, లేకపోతే ఒక బైబిల్ జ్ఞానం నేర్చుకున్నట్లుగా దయచేసి ఈ క్లాస్ని మీరు చూడకండి. ఈ సత్యాలు మీలో మీరు తెలుసుకునే కొద్దీ, మీ దృష్టికోణం మారే కొద్దీ, మీ బ్రతుకుల్ని ప్రభావితం చేయబోయే సత్యాలని మీరు తెలుసుకోబోతున్నారు. కాబట్టి దయచేసి క్రమం తప్పకుండా క్లాసెస్ అటెండ్ కావాలని నేను మిమ్మల్ని మనవి చేసుకుంటూ నేను ముగిస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఆ తరగతిని ముగించుకుందాం.